ఐక్యవంతమయ్యే దానికి సహకరిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున పేద ప్రజలు వచ్చి డాక్టర్ల దగ్గర వివిధ రకాల గైనకాలజీ కానివ్వండి, కంటి జబ్బులు కానివ్వండి, లేదా ఈ మధ్య వస్తున్న ఈ విష జ్వరాలు కానివ్వండి, వాటన్నిటికీ ఉచిత వైద్యం పొందడం కోసం పెద్ద ఎత్తున పేద ప్రజలు వస్తున్నారు. దేశంలో ఈరోజు పబ్లిక్ హెల్త్ ప్రజా ఆరోగ్యానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నప్పటికీ కూడా పేద ప్రజలు ఇంకా అనేక జబ్బుల బారిన పడుతున్నారు. అందుకనే ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ పేరుతోటి దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో మన చుట్టుపక్కల ప్రతి ఒక్క వ్యక్తి చుట్టుపక్కల ఇళ్ల చుట్టుపక్కల స్వచ్ఛత పాటిస్తే ఈ అంటువ్యాధుల నుంచి విష జ్వరాల నుంచి బయటపడతామని ప్రధానమంత్రి పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించారు. పేద ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ నుంచి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడం ద్వారా వారి ఇంటి చుట్టుపక్కల పరిస్థితులు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మనం ప్రజారోగ్యాన్ని కాపాడేదానికి వీలు కుట్టుంటుంది. ఇటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేశం కోసం తన సరస్వాన్ని త్యాగం చేశారు దీనదయాళ్జీ. వారు అర్ధాంతరంగా 52 సంవత్సరాలకే వారు చనిపోయారు. వారి చావు ఇప్పటికి కూడా, వారి మరణం ఇప్పటికి కూడా రహస్యంగానే ఉంది. వారి దేశం కోసం తన సరస్వాన్ని త్యాగం చేశారు. ఆ జన్మ బ్రహ్మచారిగా నిలిచి ఈ దేశం యొక్క సంస్కృతి శుభ్రతత్వాన్ని కాపాడడం కోసం ఈ దేశం ముందుకెళ్ళాలంటే, ఈ దేశం ప్రపంచంలోనే గొప్ప దేశం కావాలంటే, ఈ దేశం యొక్క సనాతన ధర్మాన్ని ఆదిమ కాలం నుంచి వస్తున్న ఈ సంస్కృతిని కాపాడడం ద్వారా అన్ని వర్గాల ప్రజలు బాగుపడతారని వారు పూర్తిగా విశ్వసించారు. అంత గొప్ప వ్యక్తి శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ వెంకటేశ్వరంలో కూడా ఈ ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలకి, బీజేపీ సీనియర్ నాయకులకి ఉచితంగా ఈ ఆదివారం సెలవు రోజు, డాక్టర్లకు సామాన్యంగా సెలవు ఉండదు, అయినప్పటికీ కూడా ఒక ఆదివారం సెలవు ఉంటుంది. ఈ సెలవు రోజు కూడా వివిధ రకాల డాక్టర్లు వచ్చి ఇక్కడ పేద ప్రజలకు సేవలు చేయడం, వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.